అమ్మాయిలు బాయ్స్ బెస్టీలను గుడ్డిగా నమ్ముతున్నారా? పెళ్ళైన తర్వాత కూడా వారితో నిత్యం టచ్లోనే ఉంటున్నారా? ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారా? అయితే అలాంటి వారందరికీ అలర్ట్. ఇదిగో ఈ ఘటనే అందుకొక ఉదాహరణ. చిన్ననాటి స్నేహితులు కదా, వాళ్ళ గురించి మనకి బాగా తెలుసు అనుకుని ఓ భ్రమలో బ్రతికేస్తున్నారు చాలామంది అమ్మాయిలు. కాదు, కొంతమంది అమ్మాయిలు ముఖ్యంగా బాయ్ బెస్టీలతో ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో చాలా చనువుగా ఉంటున్నారు కూడా. వారితో ఎప్పుడూ టచ్లో ఉంటూ తమ ప్రతి విషయాన్ని షేర్ చేసేసుకుంటున్నారు. ఇదే వారి కొంప ముంచుతోంది. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాజాగా హైదరాబాద్లో తనకు జాబ్ వచ్చిందని తన చిన్ననాటి స్నేహితురాల్ని వనస్థలిపురం ఓంకార్ నగర్లోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో డిన్నర్కు పిలిచి మరో స్నేహితుడితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు యడ్ల గౌతమ్ రెడ్డి. ఈ ఘటనంతా స్థానికంగా సంచలనం కలిగించింది. అలాగే ఇప్పుడు ఇద్దరు బాయ్ బెస్టీల కారణంగా ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆత్మహత్య చేసుకుంది. తనతో చిన్నప్పటి నుంచి తన క్లాస్మేట్స్ అయిన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వేధింపుల వల్ల ఓ వివాహిత బలవన్ మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని బాగల్గుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో సీడేహళ్లీలో చోటు చేసుకుంది. అయితే మమతకు ఇటీవలే పెళ్లైంది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే అశోక్ గణేష్ అయిన తన చిన్ననాటి స్నేహితులతో ఎప్పుడూ టచ్లో ఉండేది. మమత, అశోక్, గణేష్లు చిన్నప్పటి నుంచి పియూసీ వరకు క్లాస్మేట్స్. నిత్యం వారితోనే చాటింగ్, కాల్స్ మాట్లాడుతూ భర్తను పెద్దగా పట్టించుకునేది కాదు. ఏ విషయం భర్తకు తెలిసి వారితో మాట్లాడడం తగ్గించుకోవాలంటూ హితవు పలికాడు కూడా. అయినా వినిపించుకోలేదు మమత. అటు భర్త ఉద్యోగానికి వెళ్ళడం ఆలస్యం, వీరితో ముచ్చట్లలో మునిగిపోయేది. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది. ఇదే అవకాశంగా భావించిన అశోక్, గణేష్లు ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టారు. తొలుత లైట్ తీసుకున్న మహిళ వేధింపులు ఎక్కువయ్యాయి. తమతో శారీరకంగా గడపాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా కంగు తిన్న మమత ఇద్దరిని దూరం పెట్టసాగింది. కానీ ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వేర్వేరు నెంబర్స్ నుంచి ఫోన్స్ చేసి, మెసేజులు చేసి, ఓ రాత్రి మాతో గడుపు అంటూ తమకు సహకరించకపోతే చాటింగ్స్ భర్తకు పంపి నీ బతుకు బట్టబయలు చేస్తాం, నాశనం చేస్తామంటూ బెదిరింపులకు మొదలుపెట్టారు. దీంతో భర్తకు చెప్పలేక, వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది మమత. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీకపోవడంతో మరో తాళం చెవితో డోర్ ఓపెన్ చేయగా ఉరి వేసుకుని కనిపించింది మమత. ఆమె సూసైడ్ నోట్లో తన చావుకు అశోక్, గణేష్లే కారణమంటూ పేర్కొంది. తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నారంటూ ఆ లేఖలో చెప్పింది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ గురించి మనకంతా తెలుసులే అని లైట్ తీసుకోకండి. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి.